పుణ్యం చేయిపోతే పాపం ఎదురైందన్నట్లు అందరూ చూస్తుండగానే ఓ నిండు ప్రాణం బలైంది. కళ్ళ ముందే విద్యుత్ వైర్ తగిలి వేళ్లాడుతుంటే తనకెందుకులే అని అనుకోలేదు. ప్రమాదం గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్దామనుకున్నాడు. సెల్ఫోన్లో వీడియో తీసి పంపిద్దామనుకున్నాడు. ఈ క్రమంలోనే అదే విద్యుత్ వైర్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణమే పోయింది. తెగిపోయిన విద్యుత్ తీగ తగిలి పొందూరు శ్రీశైల వీధికి చెందిన గొర్లె వసంత్ కుమార్ మృతి చెందాడు. వసంత్ కుమార్ పొందూరు పట్టణంలో క్రియాశీల జనసేన కార్యకర్తగా ఉన్నాడు. పట్టణ పరిధిలో ప్రజా సమస్యల పట్ల వెంటనే స్పందిస్తున్నాడు. ఈ క్రమంలోనే జూలై 23న రోడ్డు పక్కన విద్యుత్ తీగలు తెగిపోయి వేళ్లాడుతూ కనిపించాయి. అయితే అప్పటికే సమస్యను విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లామని అయినా వారు స్పందించలేదని స్థానికులు చెప్పడంతో తెగిపోయిన విద్యుత్ వైర్లను మొబైల్లో వీడియో తీసి అధికారులకు పంపాలని భావించాడు. తన సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా తెగి వేళ్లాడుతున్న విద్యుత్ వైర్ పొరపాటున వసంత్ కుమార్కి తగిలింది. దాంతో విద్యుత్ షాక్ తగిలి వసంత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే మృతి చెందాడు. వసంత్ మృతి స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.